ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అటల్ స్ఫూర్తితో మోదీ పాలన సాగిస్తున్నారని బండి సంజయ్ చెప్పారు. విలువలతో కూడిన రాజకీయాలకు వాజ్పేయి పెట్టింది పేరని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణలో ప్రజలను కులం మతం పేరుతో విడదీసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా 2023 క్యాలెండర్ను విడుదల చేశారు. అనేక సాహసోపేత నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు, ఈ దేశంలో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకు సాగాలి. ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలని చెప్పి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను, అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సిద్ధాంతం కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసము ప్రధానమంత్రి పదవినే తృణపాయంగా వదిలేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. విలువలతో కూడుకున్న రాజకీయాలు మరి కొనసాగాలనే ఒక ఆలోచనతోనే ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని కోల్పోయి తిరిగి వారు ఆరు చెప్పారు. అందేరా చెటేగా ఔర్ సూరజ్ కిలేగా కమల్ కిలేగా అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా విశ్వాసం పొంది తిరిగి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయాలు అవినీతి సొమ్ము, అక్రమార్జనే, నల్ల డబ్బు రాజకీయాలు శాసించే పరిస్థితి వాళ్ళ